वेलकम बैक टू मई चैनल चाला मंदी मैं चैनल सब्सक्राइब चेक वस्तु सो वीडियो चूसे मैं चैनल सब्सक्राइब चेक वीडियो क्या कामेंट वीडियो नस्ते लाइक कटें इदे गोलकोंड मेन एंट्रेंस गेट नुंडले लोपल के मनम गेट लोपल के वच्चेसना नेनु इंतकु मुंदु वच्चिनप्पुडु इक्कडि नुंचि लोपल के इटु लेफ्ट साइड की टिकेट काउंटर उंडेदि इप्पुडु चेंज चेशारट इट्ला इक्कडि नुंडले ओनिस्तलेरु इक मुंदुकु वेल्लि अक्कड टिकेट तीसुकोनि लोपल के लेफ्ट साइड कनिपिस्तुंदि कदा अक्कडि नुंचि लोपल के इंतकु मुंदु इपड़े फोन अगर मुझे कौंटर उदा कौंटर दिल्ली टिकेट दीवाली टिकेट कौंटर दिल्तना अड़क टिकेट दीकल के मुं कदा अदे टिकेट कौंटर अड़क टिकेट दीवाली सो टिकेट तीसान इपड़े गोलकोंड गेट लोपल के एंटर अम टिकेट తీసుకున్నాను 25 రూపాయస్ టికెట్ ఒక పర్సన్ కి 25 రూపాయస్ చిల్లర లేదని చెప్పేసి నేను బుక్ చేసుకోమని చెప్పిండు కానీ బుక్ చేద్దామనే పేమెంట్ అది ఫెయిల్ అయ్యింది మళ్ళీ చిల్లర చేసుకొని 25 రూపాయస్ మళ్ళీ క్యాష్ ఇచ్చి టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన సో మీరు నచ్చారంటే మాత్రం చేంజ్ తీసుకొని రండి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం నేను 2017 లో వచ్చిన 6 ఇయర్స్ తర్వాత వచ్చిన మళ్ళీ సో టికెట్ చెకింగ్ కూడా అయిపోయింది లోపలికి వచ్చేసిన यह मेट दी पैन के तरह अगर गोड़ उ कड्जो आज नि चूस्ते मन इंदाक गेट कौंटर अभी कपचे द्वार उ कदा द्वार गोलकोंड कोट लाली फस्ट द्वार लपल के एवरना शत्रु अटाक इकड़ पैन आई पोसेवा वाली द्वार की मैं तलिए कदा अभी मोतम ऐरन तो चार तल चूस ऐरन तो चार मोतम శత్రులెవరన వచ్చి కోటగోడలు బద్దలు కొడదామనుకున్నా గాని వీలు ఉండకుండా ఐరన్ తలుపులతో చేశారు మొత్తం ఇది ఒకవేళ దీని పలగొడదామని వచ్చినా గాని పై నుండి వేడివేడి ఆయిల్ అనేది వాళ్ళ మీద పోసేవాళ్ళంట ద్వారం బయట నుండి ఇక్కడనే క్లాప్స్ కొడితే రీసౌండ్ వస్తది కదా అది ఆ ప్లేస్ ఇదే ఇక్కడ క్లాప్స్ కొడితే అక్కడ పైన ఉన్న ద్వారం దగ్గరికి వినిపిస్తారంట సౌండ్ ముందుగా అనిపిస్తున్న రూమ్స్ లోనే యుద్ధానికి సంబంధించిన ఫిరంగులు వాటి యొక్క గుండ్లు పిస్తళ్ళు యుద్ధానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇందులోనే దాచేవాలంట దీంట్లో ఇప్పటికి కూడా మనం చూడొచ్చు మనం చూస్తే ఇక్కడ ఫిరంగులు ఆకి సంబంధించిన గుండ్లు అవన్నీ ఉంటాయి సో అవి కూడా చూపిస్తాను నేను చూసేయండి ఇవి కూడా వాళ్ళు యూజ్ చేసినవే ఇవి కూడా ఈ రాళ్ళు కూడా మొత్తం ఇక్కడ ఫిరంగులు ఆ గుండ్లు ఉన్నాయి చూసేయండి ఒకసారి ఇవి కూడా మొత్తం వాళ్ళు యూజ్ చేసినవే సో ఇప్పుడు పైకే తెలిపోదాం హిస్టరీ గురించి కొంచెం కొంచెం తెలుసుకుంటూ పైకి వెళ్దాం పదండి గోల్కొండ కోటకి మొత్తం 9 ద్వారాలు ఉన్నాయి ఈ గోల్కొండ కోటని కట్టడానికి 63 సంవత్సరాలు పట్టిందట మొత్తం ఈ కోట మొత్తం పూర్తవడానికి 63 సంవత్సరాలు పట్టిందట కుతుబ్ షాహి వంశస్థులు ఈ కోటని 170 సంవత్సరాలు పరిపాలించారు 1518 నుండి 1687 సంవత్సరం వరకు కుతుబ్ షాహి వంశస్థులు ఈ కోటని పరిపాలించారు ఈ కోట మొత్తం 5 కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉంది ఈ కోటకి 52 కిటికీలు ఉన్నాయి 48 మార్గాలు ఉన్నాయి అంటే మనం వెళ్ళ బయటికి వెళ్ళడానికి లోపలికి రావడానికి 48 మార్గాలు ఉన్నాయి ఈ కోటకి ఎంట్రన్స్ లో రైట్ సైడ్ శివ స్నానాల గది ఉంటది అటేదో వర్క్ నడుస్తుంది కాబట్టి అటు మమ్మల్ని అలవ చేయలేదు దేవుడు అది కూడా చూపించేవాన్ని కుతుబ్ షాహీ రాజ కుటుంబంలో ఎవరైనా మరణిస్తే అక్కడికి తీసుకెళ్లి ఆ శవానికి స్నానం చేపిస్తారు అది చూపిద్దాం అనుకున్నాని అటు వర్క్ అటేదో వర్క్ చేస్తున్నారు అటు చూపించలేము లేట అలవ చేయలేదు అటు లోపలికి వెళ్ళామంటే అటు ముందు గబ్బిలాలు ఉన్నాయి మొత్తం స్మెల్ వస్తుంది గబ్బిలాల స్మెల్ గోల్కొండ కోటని మొత్తం నేను డీటెయల్ గా చూపిస్తాను అందుకోసమే వీడియో కొద్దిగా లెంత్ అయినా గానీ
ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదు కదా. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అక్కడ నుంచే మనం నడుచుకుంటూ వచ్చింది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. ఒకసారి ఆ వ్యూ చూసేయండి ఎంత బాగుందో. గోల్కొండ కోటకి మొత్తం 9 ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది. ఆ పేర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 9 ద్వారాల్లో అందులో మొదటిది ఫాతే దర్వాజా, 2వది మోతి దర్వాజా, 3వది కొత్తకోట దర్వాజా, 4 జమారి దర్వాజా, 5 పటన్చేరు దర్వాజా, 6 బంజారా దర్వాజా, 7 మక్కా మసీద్ దర్వాజా, 8 బొద్దిలి దర్వాజా, 9వ దర్వాజా బాహిమణి దర్వాజా. మొత్తం 9 ద్వారాలు ఉన్నాయి దీనికి. 9 ద్వారాల్లో అందులో 7 ద్వారాలు మాత్రమే ఇప్పుడు ఓపెన్ చేసి ఉన్నాయి, మిగతాయి క్లోజ్ చేసి ఉన్నాయి. ఈ కోటని మొత్తం కట్టడానికి మొత్తం బండలే ఉపయోగించారు. బండలతోనే కోట గోడ అనేది చాలా ఎత్తుగా కట్టారు మొత్తం, ఎందుకంటే శత్రువులు వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా కోటకి చాలా ఎత్తులో గోడలు నిర్మించారు. డిజైన్ చూడండి రూమ్స్ది ఎంత బాగుందో. అక్కడ పైన చిన్న మినార్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి నడుచుకుంటూ. మెట్లుంటాయి ముందు, ఆ మెట్లు ఎక్కుంటూ పైకి వెళ్ళాలి. సో వెళ్ళి చూద్దాం. కోట గోడలు ఎంత ఎత్తులో ఉన్నాయో చూడండి, కింద కనిపిస్తుంది కదా ఎంత ఎత్తులో ఉన్నాయో చూడండి ఒకసారి. ఈ మొత్తం కోట గోడ, శత్రువులు ఎవరైనా అటాక్ చేయడానికి వీలు లేకుండా ఎంత ఎత్తులో కట్టారో చూడండి కోట గోడల్ని. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అది మొత్తం కోట గోడనే, కోట గోడలు మొత్తం చుట్టూ. ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా, ఇదే రాజుల కాలం నాటి జడ్జిమెంట్ హౌజు. ఎవరికైనా రాజు శిక్ష వేయాలి అంటే ఇక్కడే ఆ శిక్ష అమలు చేసి వాళ్ళకి శిక్షించేవాడు. జడ్జిమెంట్ హాలు ఇదంతా. ఈ హాల్ని కూడా మొత్తం రిసౌండ్ వచ్చేలాగా నిర్మించారు. ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్ళాలి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా అమ్మూలకి ఉన్న గోడ దగ్గర మాట్లాడితే ఇక్కడ ఈ పైన నుంచి వెళ్ళి మనకు వినిపిస్తుంది, ఒక మైక్ లాగా వినిపిస్తుంది. అదే ఈ రూమ్ స్పెషాలిటీ. అక్కడ పిల్లర్ లాగా ఉంది, ఆ లైట్ ఉంది చూడండి, ఆ లైట్ దగ్గర మాట్లాడితే మనకి పైన నుంచి వెళ్ళి వినిపిస్తుంది మైక్ లాగా. అక్కడ నుండి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ ముందు కనిపిస్తుంది కదా, రాజుల కాలంలో అక్కడే నాట్యం చేసేవాళ్ళు అంట. అది నాట్యం చేసే స్టేజ్ ఉంటుంది కదా, స్టేజ్ అంటది. ఈ స్టేజ్ పక్కనే ఇక్కడ ఇటు సైడ్కి రాజు రాణి కూర్చొని చూసేవాళ్ళంట నాట్యాన్ని. అక్కడ కూర్చొని చూసేవాళ్ళంట, ఇక్కడ కూర్చునే వాళ్ళు రాజు రాణి. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత దీని పక్కనే రాణి మహల్ కూడా ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే రాణి మహల్, ఇదే రాణి డ్రెస్సింగ్ రూము. ఇక్కడ కింద తొట్టి ఉంది కదా, ఆ తొట్టిలో అప్పుడు వాటర్ ఉండేవంట. ఇక్కడ గోల్కొండ కోట నుండి చార్మినార్ వరకు కింద సొరంగ మార్గం అనేది ఉండేదంట. రాజులు పరిపాలించినప్పుడు రాజులు ఆ మార్గం నుంచి గుర్రంతో చార్మినార్ వరకు వెళ్ళేవారంట. ఈ రోజు నుండలే ముందుకెళ్తే అక్కడ మెట్లు ఉంటాయి, ఆ మెట్ల నుండి పైకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ మెట్ల నుండి వెళ్ళి పైకి వెళ్ళచ్చు. ఇప్పుడు అదే రూట్లో మనం పైకి వెళ్ళాలి. అక్కడ 4 ఫిరంగిలు ఉన్నాయి, ఆ ఫిరంగిలు కూడా చూద్దాం దగ్గరికి వెళ్ళి. ఇక్కడ 4 ఫిరంగిలు ఉన్నాయి, అందులో ఇదొకటి. 4 సేమ్ ఒకేలాగా ఉన్నాయి, కాకపోతే ఒక్కటి మాత్రం కొంచెం స్పెషల్గా ఉంటుంది ఫిరంగి. అది కూడా నేను చూపిస్తాను ఎట్లుంటుంది అనేది చూడండి. కొంచెం స్పెషల్ ఫిరంగి అని చెప్పినా కదా, అదే ఈ ఫిరంగి. కొంచెం డిజైన్ చేసి ఉంటుంది ఫిరంగిది, చూడండి ఒకసారి మీరు. పంచలోహాలతో ఈ ఫిరంగిని తయారు చేశారు, అందుకే స్పెషల్ ఫిరంగి. ఇక్కడ నుంచి వెళ్ళి మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాలి. మధ్యలో రామదాసుని బంధించిన బందికానా కూడా ఉంటుంది, అది కూడా చూద్దాం ఎలా ఉంటుందో. చూద్దాం, దాని గురించి కూడా తెలుసుకుందాం వీడియోలో. ఔరంగజేబు ఈ కోటని ఆక్రమించడానికి వచ్చినప్పుడు తానీషా రాజు ఏం చేశాడంటే, మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా అది మొత్తం క్లోజ్ చేశాడు. ఒక 8 నెలలు నాన్ స్టాప్ యుద్ధం చేసుకున్నారు వీళ్ళిద్దరు. 8 నెలలు యుద్ధం చేసినా కూడా ఔరంగజేబు ఈ కోటలోకి రాలేకపోయాడు.
8 నెలల నుండి నేను యుద్ధం చేసిన లోపలికి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఔరంగజేబు ఒక పథకాన్ని అయితే ఆలోచిస్తాడు. ఈ కోటలో ఒక అతన్ని డబ్బులు ఇచ్చి కొంటాడు. కొన్న తర్వాత అతను ఏం చేస్తాడంటే ఒకరోజు రాత్రి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా గోల్కొండకి, ఆ ఎంట్రన్స్ని అయితే ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసిన తర్వాత ఔరంగజేబు లోపలికి వస్తాడు కోట లోపలికి. ఔరంగజేబు ఏం చేస్తాడంటే కోట లోపలికి వచ్చిన తర్వాత కోటను మొత్తం ఆక్రమించేసుకొని ఔరంగజేబు ఫిరంగులతో ఈ కోట గోడలు ఉంటాయి కదా అవి మొత్తం కూల్చేస్తాడు. ఇలాంటి కోట ఇంకెక్కడ ఉండొద్దు అని చెప్పేసి మొత్తం అన్నీ కూల్చేస్తాడు. అవన్నీ ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, శిథిలమైపోయినాయి ఉన్నాయి కదా, అవన్నీ ఆ టైంలో యుద్ధంలో శిథిలమైపోయినాయి. శ్రీరామదాసుని బంధించిన బందికన దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఈ మెట్లెక్కి ఆ లోపలికి వెళ్తే ఆ బందికన లోపల ఎలా ఉంటుందో చూడొచ్చు. శ్రీరామదాసు అసలు పేరు వచ్చేసి కంచర్ల గోపన్న. ఇతని ఊరు ఖమ్మం జిల్లాలో ఉన్న నేలకొండపల్లి. ఇతను పాలవంచలో తహసీల్దార్గా చేసేటప్పుడు పోకల దమ్మక్క అనే రాముని భక్తురాలు వచ్చి ఇతనితో మాట్లాడుతుంది. శిథిలమైపోతున్న శ్రీరాముని గుడి మళ్ళీ పునర్నిర్మించాలని ఇతన్ని వేడుకుంటుంది. శ్రీరామదాసు ఆల్రెడీ రాముని భక్తుడు కాబట్టి గుడి నేను కట్టిస్తా అని మాటిస్తాడు ఆమెకి. శ్రీరామదాసు గుడి కట్టడానికి అక్కడ ఉన్న ప్రజల దగ్గర నుంచి వెళ్ళి, ఉన్న వాళ్ళు ఉంటారు కదా ధనవంతులు, వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కొంత డబ్బు సేకరించి గుడి కట్టాలని అనుకుంటాడు. గుడి కట్టడానికి ఆయన దగ్గర ఉన్న డబ్బులు సరిపోకపోవడంతో రాజుకు కట్టాల్సిన శిస్తు అయితే ఉంటుంది కదా, ఆ శిస్తు తీసుకొని గుడి అయితే నిర్మిస్తాడు. శిస్తు కట్టాల్సిన డబ్బులతో గుడి నిర్మించాడని రాజుకు తెలుస్తుంది. అప్పుడు రాజుకు రామదాసు మీద కోపం వచ్చి రామదాస్కి 12 సంవత్సరాలు జైలు శిక్ష అనేది వేస్తాడు. ఆ జైలు శిక్ష ఇక్కడే అనుభవిస్తాడు. ఈ గోడల పైన ఉన్న విగ్రహాలు చూస్తున్నారు కదా, ఆ విగ్రహాలు మొత్తం శ్రీరామదాసు ఆయన చేతులతో చెక్కాడు. ఇక్కడే వాటికి పూజలు చేసుకుంటూ పాటలు పాడేవాడు శ్రీరామదాసు. శ్రీరామదాసు మూవీ చూసే ఉంటారు కదా చాలామంది, ఆ మూవీ షూటింగ్ కూడా జరిగింది ఇక్కడే. ఆ మూవీ చూస్తే మీకు ఈ స్టోరీ మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. శ్రీరామదాస్కి చాలా క్రూరమైన శిక్షలు విధిస్తారు. కురడాలతో కొట్టడం, తిండి సరిగ్గా పెట్టకపోవడం, అలాంటి చాలా అంటే చాలా శిక్షలు విధించి ఉంటారు. దానస కళలోకి ఒకరోజు శ్రీరాముడు లక్ష్మణుడు వచ్చేసి, నీకు ఎంత శిస్తు అయితే రామదాసు ఇవ్వాలో అంత శిస్తుని నీకు ఇస్తున్నాం, రామదాసుని వదిలేయని చెప్తారు. ఆ రాజు కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ నాణాలు ఉంటాయి. అది చూసి తానిష రాజు ఆశ్చర్యపోయి శ్రీరామదాసుని రిలీజ్ చేస్తాడు. ఈ మసీద్ చూస్తున్నారు కదా, ఈ మసీదు పైన ఉన్న మినార్లను చూస్తే చార్మినార్ మినార్లు ఉన్నాయి కదా, వాటిని డిజైన్ చేశారంట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ ముందు ఎల్లమ్మ గుడి ఉంటుంది. ఆ గుడిని అక్కన్న మాదన్న కోరికల మేరకు తానిష దీన్ని నిర్మించాడంట గుడిని. హైదరాబాద్లో బోనాల పండుగ జరుగుతుంది కదా, ఇక్కడ నుంచే ఫస్ట్ బోనం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాతనే సిటీలో అన్ని చోట్ల బోనాలు స్టార్ట్ అవుతాయి. సో ఫైనలీ పైనకైతే రీచ్ అయిపోయినాం. మొత్తం టాప్లో ఇది, పైకైతే వచ్చేసినాం. అక్కడ పైకి వెళ్ళి చూద్దాం ఇంకేముంటుంది అనేది. దీన్ని బారాదర్ దర్బార్ హాల్ అని అంటారు. రాజుని కలవడానికి వచ్చిన వాళ్ళందరూ ఈ దర్బార్ హాల్లోనే కలిసేవాళ్ళంట. రాజు కూడా ఎవరైనా కలవాలనుకుంటే ఇక్కడే కలిసేవాడంట. ఇక్కడే రాజుకి సంబంధించిన మీటింగ్స్ కానీ, రాజ్యానికి సంబంధించిన మీటింగ్స్ కానీ అన్నీ ఇక్కడే జరిగేవంట. ఇక్కడికే మంత్రులు కానీ రాజ్యానికి సంబంధించిన ఎవరైనా ఇక్కడికి వచ్చి మాట్లాడాలంట. ఈ దర్బార్ హాల్ నుంచి కింది వరకు రహస్య మార్గం ఉంది. ఆ రహస్య మార్గం గుండానే రాజులు కానీ రాణులు కానీ కిందికి వెళ్ళేవాళ్ళు, పైకి వచ్చేవాళ్ళు. రాజు ఎవరిని కలవాలనుకున్నా రాజ్యానికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఇక్కడే మాట్లాడుకునే వాళ్ళంట. ఇది 2 ఫ్లోర్లు ఉంటుంది దర్బార్ హాలు. ఇక్కడ నుంచి ఈ మెట్ల నుండి పైకి వెళ్ళొచ్చు. పైకి వెళ్దాం, పైనకి వెళ్ళి పైన కూడా ఎలా ఉంటుందో చూద్దాం. ఈ మెట్ల నుంచి వెళ్ళే మనం పైనకు వచ్చింది. మొత్తం పైనకు వచ్చిన తర్వాత చూసేయండి ఎలా ఉందో పైన. ఇక్కడే రాజు సింహాసనం ఉండేది, రాజు ఇక్కడే కూర్చునేవాడు. ఇక్కడికి రావాలి అంటే ఓన్లీ రాజు పర్మిషన్ ఉన్నవాళ్ళు మాత్రమే వచ్చేవాళ్ళంట. ఓన్లీ విఐపీస్ ఉంటారు కదా, విఐపీస్ మంత్రులు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు మాత్రమే ఈ పైనకు వచ్చేవాళ్ళంట, మిగతా ఎవరు పైకి వచ్చేవాళ్ళు కాదంట. ఇప్పుడైతే మనం గోల్కొండ మొత్తం టాప్లోకి వచ్చినాము మెట్లెక్కుంటూ. ఇదే మొత్తం టాపు. ఇక్కడ నుంచి చూస్తే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది.
ఇక్కడే రాజు సింహాసనం ఉండేది. ఇక్కడికి ఓన్లీ విఐపీస్ మాత్రమే ఎంట్రీ ఉండేది పైనకి రావడానికి. నార్మల్ వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, పర్మిషన్ ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం మనం అందరం వచ్చి పైన చూస్తున్నాం. ఈ మెట్లు దిక్కుంటూ కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్ళే దారిలో బావులు ఉంటాయి, అక్కన్న మదన్న కార్యాలయాలు ఉంటాయి, అవన్నీ చూద్దాం. మనం కిందికి వెళ్ళే దారిలోనే ఈ బావి ఉంటుంది. ఈ బావి నీళ్ళే ఆ కాలంలో తాగేవాళ్ళంట. ఇన్ని మెట్లు కిందికి దిక్కుంటూ వచ్చినాం. మొత్తం ఈ 360 మెట్లు ఉంటాయి. కొంచెం కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో బావి ఉంటుంది. ఈ బావి నీళ్ళు కూడా తాగేవాళ్ళంట. ఇక్కడికి వాటర్ ఎట్లా వస్తాయంటే, దుర్గం చెరువు ఉంది కదా, అక్కడ నుండి వెళ్ళి ఇక్కడికి పైప్ లైన్ ఉందంట కింది నుంచి వెళ్ళి. ఆ కాలంలో వాటర్కి ఇబ్బంది కాకుండా కింది నుంచి పైప్ లైన్ వేసినారంట. అక్కడి నుంచి వెళ్ళే వాటర్ ఈ బావిలోకి వస్తాయి, ఇక్కడ బావిలోకి, ఆ పైన బావిలోకి, అక్కడికి వెళ్ళి వస్తాయి వాటరు. మొత్తం కిందికైతే వచ్చేసినాము. ఇదే కనిపిస్తుంది కదా, ఈ కనిపించేదే అక్కన్న మాదన్నలు ఉన్న కార్యాలయము. ఎవరైనా రాజును కలవడానికి వెళ్ళాలి అంటే అక్కన్న మాదన్న పర్మిషన్ తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళాలి అంట. రాజుని ఎవరైతే కలవడానికి వస్తారో వాళ్ళ సామాన్లు మొత్తం ఇక్కడే పెట్టేసి వెళ్ళేవాళ్ళంట. ఆ టైంలో ఇక్కడే అక్కన్న మాదన్న కార్యాలయం కూడా ఇక్కడే ఉంటుంది, దీని పక్కనే. కనిపిస్తుంది కదా, ఇదే అక్కన్న మాదన్న యొక్క కార్యాలయము. ఇక్కడ కూర్చునేవారు అక్కన్న మాదన్న వాళ్ళు. రాజ్యానికి సంబంధించిన బుక్స్, రికార్డ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మొత్తం ఇక్కడే స్టోర్ చేసేవాళ్ళంట. ఇది మొత్తం గోల్కొండ కోట మ్యాప్. ఇలాంటి కోటలో ఒక 3 ఉంటాయి. ఈ ముందు కనిపిస్తున్న గార్డెన్ని నగీనా బాగ్ అని అంటారు. రాజుల కాలంలో ఇక్కడ బంగారము, డైమండ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ రాసులు లెక్క పోసి అమ్మేవారంట. కోహినూర్ డైమండ్స్ కూడా ఇక్కడ రాసిలాగా పోసి అమ్మేవారంట. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, వీడియో ఎలాందుకు కింద కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.